ప్రయోజనాలందే ఇలా ధాన్యం సేకరణ ఈ నెల ఇరవై తొమ్మిది పెట్టుబడి రాయితీ పంట రుణాలపై సున్నా వడ్డీ విడుదల వ్యవసరంగంపై సమీక్షలు సీఎం మద్దతు ధర కంటే తక్కువ అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట రాష్ట్రంలో రైతుల నుంచి రాకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు ధాన్యం కొనుగోళ్లు మిల్లర్ల పాత్ర లేకుండా చూస్తున్నామని రైతులు గరిష్ట ప్రయోజనం అందించేలా సేకరించాలని సూచించారు సోమవారం వ్యవసాయ రంగ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్షించారు ఈ క్రాప్ సమాచారంతో ధాన్యం సేకరించాలి వ్యవసాయ పౌర సరఫరాల శాఖలు కలిసి పని పనిచేయాలని ఆదేశించారు పంట రుణాలకు సున్నా వడ్డీతో పాటుగా పెట్టుబడి రాయితీ కూడా ఇస్తామన్నటువంటి విషయాన్ని ప్రకటించారు లేకపోతే కాటాలెక్కని ధాన్యం రోడ్డెక్కిన కర్షక జనం ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేసి నగదు చెల్లించాలనుకో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరానికి చెందిన రైతులు సోమవారం రోడ్డుపై బయటించారు కొప్పవరం నుంచి అనపర్తి వెళ్లే రోడ్డుపై వాహనాలు నిలిపివేసి నిరసన తెలిపారు ఇంతవరకు వాలంటీర్లు కానీ ఆర్బీకేల్ సిబ్బంది కానీ రాలేదని వర్షం పడితే ధాన్యం ఎందుకు పనికిరాదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే పాత పద్ధతిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం రైతును దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు నలవెల్లి నలమిల్లి రామకృష్ణారెడ్డి నాయకులు అక్కడికి చేరుకుని రైతులకు సంఘీభావం తెలిపారు ధాన్యం చేతికొచ్చి సుమారు పదిహేను రోజులైన ఇంతవరకు కొనుగోలు ప్రారంభం కాలేదంటూ తమ ఇబ్బందులు రైతుల నాయకులకు వివరించారు కొనుగోలు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారంటూ ఓ పక్కన ముఖ్యమంత్రి సమీక్షించారు ఇంకో పక్కన అక్కడ ఏమీ జరగట్లేదు అంటూ వార్తని పర్ఫెక్ట్గా రాసుకొచ్చింది దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అన్నది చూడాలి ఇప్పుడు మొబలైజ్